మధుశ్వేత. కేసీఆర్ 100 సీట్లపైన గెలుస్తామని ఓవైపు చెబుతూ మరోవైపు ఎంఐఎం బీజేపీ నేతల్ని ఎందుకు కలుస్తున్నట్టు అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత మధు యాష్కి. టీఆర్ఎస్ లో ఓటమి భయం మొదలైందని ఎద్దేవా చేశారు. ఫలితాలను బట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి కంటే ఎన్నికల ముందు ఏర్పడిన ఫ్రంట్ కే ఉంటుందని, అదే విషయాన్ని గవర్నర్ కు వివరించబోతున్నామంటున్న మధు యాష్కితో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా స్పీడ్ పెంచింది. ఈ రోజు డీజీపీని కలిసింది, సాయంత్రం గవర్నర్ కలవబోతుంది, అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాటు పైన కూడా ధీమాన్ వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మధు యాష్కి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ఈ రోజు డీజీపీని కలవడం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం ఫిర్యాదు చేశారు? పోలీస్ ఫెయిల్యూర్ పైన చెప్పడం జరిగింది. అక్టోబర్ 30న లెటర్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ నేతల పైన నేతలకి సెక్యూరిటీ ఇవ్వకపోవడం, తీవ్ర కుట్రపూరిత హత్యా ప్రయత్నాలు జరగడం జరిగింది. కాంగ్రెస్ నాయకుల పైన మీరు తగు భద్రత తీసుకోలేకపోయినారు. అక్టోబర్ 30 ఇచ్చినా కూడా చూడండి, మళ్ళీ ఇంత జరిగినా ఇప్పుడు రేపు కౌంటింగ్ కూడా ఉంది, సెన్సిటివ్ ఏరియా ఉంటుంది. సో నాయకులకి తగు భద్రత కల్పించాలి. మీరు ఎక్కడైతే లొసుకులు ఉన్నాయో అవి పూర్తి చేసుకుని సరిగ్గా పనిచేయండి అని కూడా వారిని అడగడం జరిగింది. ఓకే, మీరు మొదటి నుంచి డీజీపీని డీజీపీ పైన కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ రోజు కలిశారు, మరి ఫిర్యాదు చేశారు, వారి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఇవాళ వారు వెంటనే స్పందించినారు, గతంలో కన్నా భిన్నంగా. గతంలో లెటర్ ఇచ్చినా కూడా స్పందన లేకుండే, మరి అప్పుడు ప్రభుత్వం ఒత్తిడుండనో ముఖ్యమంత్రిగా ఒత్తిడునో తెలియదు. ఇవాళ మాత్రం వారు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవడానికి కొరకు అక్కడ ఉన్న కమిషనర్లకి, ఎస్పీలకి, ఐజీలకి ఫోన్ చేసి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత క్యాండిడేట్ కూడా రోహిత్ రెడ్డి గారు కూడా వారి యొక్క భద్రత ఏముంది తెలుసుకుని ఎలా దాడులు జరిగిందని కూడా వివరించాలని తీసుకుని కూడా వారు వెనువెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పినారు. మొన్న నాపైన జరిగిన హత్యా ప్రయత్నాన్ని కూడా వారికి ఫోటోల ద్వారా వీడియో ద్వారా ఇవ్వడం జరిగింది. వారు అక్కడ ఎస్పీ జగిత్యాలతో కూడా మాట్లాడడం జరిగినది. సో వెంటనే స్పందిస్తూ కూడా వారు తగు చర్యలు తీసుకోవడానికి రేపటి, ఎందుకంటే అక్కడ ఉన్న మంత్రి తాండూరులో ఒక దుర్మార్గుడు తన ప్రైవేటు ఆర్మీతోటి వచ్చి దాడులు చేస్తున్నాడు, రేపు అలాంటి ప్రమేయం ఉంటుంది. అక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు రౌండప్ చేయాలని చెప్పడం జరిగింది. వారు వెంటనే అక్కడ ఐజీతో మాట్లాడారు. సో క్యాండిడేట్స్ కూడా ఇప్పుడున్న భద్రతకి అదనంగా కూడా పెంచుతామని చెప్పి కూడా చెప్పించాలని కూడా వాళ్ళు ఆదేశించారు. గవర్నర్ ను కలిసి ఏం కోరబోతున్నారు? గవర్నర్ కి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రీ పోల్ అలయన్స్ కే సార్థకత ఉంటుంది. ఇవాళ కేసీఆర్ గారు అటు ఓవైసీని కలుస్తా ఉన్నాడు, బీజేపీ వాళ్ళు మద్దతు అంటా ఉన్నారు, ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఓటమి కనబడతా ఉంది. తక్కువ సీట్లు వస్తాయేమో మళ్ళీ వీళ్ళతో కలవాలనే ప్రయత్నం చేస్తూ ఉండరు. సో ప్రీ పోల్ అలయన్స్కే గౌరవ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలున్నాయి. పోస్ట్ పోలింగ్ అయినాక జరుగుతున్న కలయికలకి ఆ అలయన్స్కి సార్థకత ఉండదు. ప్రయారిటీ ప్రీ పోల్ వారికే పిలవాలనేది ఈ 4 పార్టీలు కలిసి గతంలో ఎన్నికల కమిషన్కి కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా కాంగ్రెస్ టీడీపీ సిపిఐ టీజేఎస్ కలిసిందో దానినే గవర్నర్ గారు కూడా పరిగణలోకి తీసుకోవాలని వారికి ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకత్వంలోనే ప్రజాకూటమికి సంపూర్ణ మద్దతు వస్తుంది అనుకుంటున్నారా, లేదంటే హంగ్ వస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంటి? మళ్ళీ ఏబిఎన్ కూడా చెప్తా ఉంది మాకు 60 సీట్లు పైన వస్తాయని చెప్పి. సో మళ్ళీ నిజం చెప్తా ఉంటుంది ఏబిఎన్ కూడా, మాకు కూడా పూర్తి నమ్మకం విశ్వాసం కూడా ఉన్నది. తక్కువకు తగ్గకుండా 64 సీట్లతో మొదలవుతుందని మాకు పూర్తి సమాచారం ఉంది. ఈ 5% పైన పెరిగిన దాని పోలింగ్ పర్సంటేజ్ సరళి చూస్తే కూడా సీట్లు 70-80 కూడా ఇంకా 80 దాటొచ్చనే సమాచారం కూడా ఉంది. సో లోవర్ సైడ్ అట్లీస్ట్ 64 తగ్గదు, పైకి ఇంకా 80 కూడా దాటొచ్చు. అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ కలుస్తున్నారు అని మీరు చెప్తున్నారు, నిజంగా రేపు హంగ్ వచ్చి అసదుద్దీన్ ఓవైసీ అవసరం ఏర్పడితే వారి మద్దతు తీసుకోరా? అరే, మేము పూర్తిగా గెలుస్తామంటే హ్యాంగ్ చేసుకునేది కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ. ఇక హంగ్ గురించి మేము మాట్లాడతాం, పూర్తి బహుమతితో గెలుస్తామంటున్నాం. కర్ణాటక ఎన్నికల్లో మధు యాష్కి కీలక పాత్ర, కీలక భూమిక పోషించండు, ఈ తెలంగాణ ఫలితాలు వచ్చిన తర్వాత ఎలాంటి భూమిక పోషించబోతున్నారు? అట్లాంటి పరిస్థితి ఇక్కడ కనబడట్లే. సో కర్ణాటక లాంటి పరిస్థితులు క్యాంపులు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే చేయొచ్చనే స్పందన సరళి, ఓటింగ్ సరళిని మిగతా మీలాంటి నిష్పక్షపాతంగా ఉన్న కొన్ని ఛానళ్లు చూపించే సరళిని కానీ నేషనల్ ఛానల్ చెప్పుకునే వాటికి ఇండియా టుడే వాళ్ళు తిరిగి వాళ్ళ సర్వేని సవరించుకుంటూ సరి చేసుకుంటూ మేము చెప్పింది తప్పని చెప్తా ఉన్నారు.
సో మరి ఇవాళ 100 సీట్లు వస్తున్నాయని పలుకుతున్న రాజకుమారుడు, తమ్ముడు తారక రామారావు, అయ్యగారేమో 108 పైన వస్తాయి అంటుండు, వాళ్ళ 100 ఇంకా కూతురైతే 120 వస్తాయి అంటుంది, నేనేం తక్కువ తిననా అని చెప్పి బావగారు వాళ్ళ బావగారు హరీష్ రావు అంటే 120 సీట్లు మాకే వస్తాయి అంటాడు. సో ఇట్లాంటి తరుణంలో వాళ్ళు ఎందుకు కలుస్తారు, మరి ఇటు ఎంఐఎం ని బీజేపీని ఎందుకు కలుస్తారు అర్థం కావట్లేదు. అర్థమా అది అంటే వాళ్లకు ఆందోళన ఉన్నదా లేక ఓడిపోతామన్న భయం ఉందా తెలియట్లేదు. మరి 100 సీట్ల పైన గెలిచిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మద్దతు తెలిపే కోరుతున్నందుకు. అంటే కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవుతారా, కూటమి పక్షాలు ముఖ్యమంత్రి అవుతాయా? అది రేపు చెప్తాం కదా, గెలిచిన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు. థ్యాంక్ యూ అండి. మొత్తంగా కూటమి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది, ఎవరి మద్దతు లేకుండా అనేటువంటి ధీమాను మధు యాష్కి వ్యక్తం చేస్తున్నారు.